అందరికీ నమస్కారం. దేశంలో దీర్ఘకాలిక వ్యాధులపై ఐసీఎంఆర్ ఒక సర్వే చేసింది, అది కూడా మొట్టమొదటిసారిగా. సో ఈ డేటా మాత్రం కొంత ఆందోళన కలిగిస్తోంది, ఎందుకంటే రానున్న రోజుల్లో 73% ఆఫ్ మందికి డెఫినెట్లీ షుగర్ రాబోతోందట. సో మాట్లాడదాం, మనతో పాటు డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. ఎస్ మ్యామ్, మ్యామ్ కొంత ఈ డేటా చూస్తే మాత్రం చాలా భయం అవుతుంది. 73% అంటే హ్యూజ్ కదా. షుగర్ వ్యాధి బారిన పడే వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది, కానీ ఈసారి అయితే ఒక సర్వే ప్రకారం 73% ఉండబోతుందట. ఎందుకు మ్యామ్, వాట్స్ ద రీజన్? ఎందుకంటే చాలా మంది ఇంతుంది అంతుంది అంటారు, కానీ దానికి మనం ఏం చేస్తున్నాం అనే సెల్ఫ్ అనాలిసిస్ అసలు ఎవరూ కూడా ప్రశ్నించుకోరు. సో అందరికీ తెలిసింది ఒకటి, డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. ఎందువలన అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి, మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్, నాన్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్. మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ మన చేతుల్లో మనం సరిదిద్దుకోగలిగే ఉంటాయి. సో అవేంటి అంటే ఒబేసిటీ, లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజు, ఫుడ్ తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, మనం హ్యాండిల్ చేసే స్ట్రెస్, మన ఫ్రీ టైము, మన ఆ టైంని ఎట్లా స్పెండ్ చేస్తున్నాం, మన మైండ్ సెట్, మన అవేర్నెస్, అన్నీ కూడా దీనికి తోడ్పడతాయి. మన చేతుల్లో లేనివి కొన్ని ఉన్నాయి, అంటే జెనెటిక్స్, జెనెటిక్ పరంగా వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యామిలీ హిస్టరీగా వచ్చిన ఒబేసిటీ, ఫ్యామిలీ హిస్టరీగా వచ్చిన ఇన్సులిన్ డెఫిషియెంట్ ప్యాంక్రియాటిక్ కండిషన్, విచ్ ఇస్ టైప్ 1 డయాబెటీస్, కొంత టైప్2, కొంత జెస్టేషనల్ డయాబెటీస్, మళ్ళీ ఏటిపికల్ డయాబెటీస్ అని కూడా మన ఇండియన్ జెనెటిక్స్లో చాలా కామన్గా చూస్తున్నాం. యంగ్ పీపుల్కే టైప్ 2గా వచ్చి టైప్ 1గా ప్రోగ్రెస్ అవుతుంది. అది కాక పీసీఓడి యంగ్ చిల్డ్రన్, ఆడపిల్లలందరూ కూడా మళ్ళీ ఫ్యూచర్లో డయాబెటీస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ కారణాల వల్ల గత 1971లో ఒకసారి ఐసీఎంఆర్ స్టడీ చేశారు. అప్పుడు ప్రివలెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా 2.1% అని చెప్పారు. ఇప్పుడు 57లో ఇప్పుడు ప్రివలెన్స్ ఆఫ్ డయాబెటీస్ 38% అని చెప్తున్నారు, 19 and 22 మధ్యలో చేసిన రీసెర్చ్ ప్రకారంగా. ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా ఇంకా ఫ్రెష్గా ఫ్రమ్ ద ప్రెస్ మీరు ఇస్తున్నారు. సో డబ్ల్యూహెచ్ఓ కూడా డయాబెటీస్ క్యాన్ బి మచ్ మోర్ ప్రివలెంట్ దాన్ ఎనీ అదర్ డిజీజెస్ అండ్ క్యాన్ బి ద పాండమిక్ ఆఫ్ ద వరల్డ్ అని డిక్లేర్ చేసింది. ఇందులో ఇండియా యాజ్ అ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని, ఇంకా సిగ్గుచేటుగా మన తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్ యాజ్ అ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవటం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఉన్నంత ఫుడ్ ఇండస్ట్రీ ఆర్ లైకింగ్ ఫర్ ఫుడ్ ఇంకెక్కడా లేదేమో అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఉన్నంత భోగాలు ఆర్ ఇక్కడ ఉన్నంత ఇకానమీ డ్రైవ్ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ ఫుడ్ అఫోర్డబిలిటీ ఎక్కువ, రకరకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ. సో ఆ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ చాలా ఒక స్థాయిలో ఫుడ్ని ఎంజాయ్ చేయటము, దాన్ని బిజినెస్గా తీసుకోవటము, ఎక్కడ ఏ ఖాళీ జోన్లో ఉన్నా సరే 70% ఆఫ్ ద బిజినెసెస్ అన్నీ కూడా ఫుడ్ రిలేటెడ్ ఉంటున్నాయి. అయితే కాఫీ కావచ్చు, కాఫీ హౌస్ కావచ్చు, పబ్ కావచ్చు, క్లబ్ కావచ్చు, ఆర్ రెస్టారెంట్ కానీ, ఏదైనా టిఫిన్ సెంటర్స్, ఇవి ఎక్కువగా అవుతున్నాయి. అంటే 70% ఆఫ్ ద డే టు డే బిజినెసెస్ ఫుడ్ రిలేటెడ్ ఉంటున్నాయి, ఆర్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఉంటున్నాయి. సో ఈ ఎంటర్టైన్మెంట్లో ఏ ఒక్కటి కూడా కష్టపడి పనిచేసి తర్వాత ఆహారం తీసుకునేది ఉండట్లా. సపోజ్ బోటింగ్ చేశాక కాఫీ బ్రేక్ అనో, స్కీయింగ్ చేశాక హాట్ కాఫీ అనో, ఆర్ డాన్స్ క్లాస్ అయినాక జ్యూస్ అనో, ఆర్ లేకపోతే ట్రెక్కింగ్ అయినాక మీల్స్ హోటల్లో ఉందనో, ఆర్ స్కేటింగ్ అనో, స్కీయింగ్ అనో, అట్లాంటివి సైక్లింగ్ అనో, ట్రెక్కింగ్ అనో, మౌంటైన్ క్లైంబింగ్ అనో, ఒక్కటి కూడా ఫిజికల్ యాక్టివిటీ రిలేటెడ్ ఉంటాం. అదే యుఎస్లో మీరు చూస్తే చాలా చోట్ల పిల్లలు తీసుకుని వెళ్ళే సెలవులకి కానీ ఎక్కడన్నా ఆర్ వేరే కంట్రీస్లో చూస్తే చాలా అవుట్డోర్ యాక్టివిటీస్ ఉండి, ఆ అవుట్డోర్ యాక్టివిటీ జూ ఉంది అనుకోమ్మ, జూలో ఒక 5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మధ్యలో లంచ్ బ్రేక్కే ఒక క్యాంటీన్ ఏరియా ఉంటుంది, అక్కడ వాళ్ళు ఫుడ్ పెట్టించి మళ్ళీ ఇంకొక 5 కిలోమీటర్లు నడిపి చెనక్కి తీసుకొస్తాం. అలాంటిది ఇక్కడ జస్ట్ బైక్లో కార్లో వెళ్ళి పార్క్ చేసుకుని తినేసి వచ్చేలాగా ఉంటున్నాయి. సో ఫుడ్ ఇండస్ట్రీ చాలా ర్యాంపెంట్గా ఉంది ఇక్కడ, అది కాక ప్రాసెస్డ్ ఫుడ్ చాలా ఎక్కువగా ఉంది. సో 50 ఇయర్స్కి ఇప్పటికీ జరిగిన మార్పు ఏంటి అని ఆలోచిస్తే, అప్పుడున్న డయాబెటీస్ ప్రివలెన్స్ 2%, ఇప్పుడల్లా 58% ప్రివలెన్స్. ఏమైందంటే 77 మిలియన్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఆర్ డయాబెటిక్ ఆల్రెడీ. అందులో 50% ఆఫ్ దెమ్ డోంట్ నో దట్ దే ఆర్ డయాబెటిక్ అంటిల్ దే ఆర్ టెస్టెడ్. ఇన్ని రకాల టెస్ట్ ఉన్నా సరే టెస్ట్ చేయించుకోని వాళ్ళు ఎంత దురదృష్టవంతులు ఆలోచించండి. అంటే డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ ట్రీట్ చేసే డాక్టర్స్ ఉన్నారు, టెస్టింగ్ యూనిట్స్ ఉన్నాయి, కానీ పేషెంట్స్కి ఆ భయం, ఆందోళన, ఆ సెల్ఫ్ కేర్, ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక చిన్న నీతి వాళ్ళకి తెలియట్లేదా?
ఆ ఇటువంటి ఈ చిన్న నీతి పట్ల ఎందుకు మనం ఆ శ్రద్ధ వహించట్లేదు అనేది నాకు చాలా బాధాకరమైంది. లక్షణాలు ఏముంటాయి మ్యామ్? అంటే చాలా మందికి తెలియకుండా కూడా వాళ్ళు టెస్టింగ్ కోసం రాకపోయి ఉండొచ్చు కదా, అసలు ఏంటి మెయిన్ లక్షణాలు ఏముంటాయి? చాలా మందికి తెలిసి డయాబెటీస్ ఉందని తెలిసి కూడా వాళ్ళు ఫాలోఅప్స్కి రారమ్మ. అంటే డయాబెటీస్ తెలుసుకున్నా కూడా వాళ్ళు 1 ఇయర్కి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి వచ్చేవాళ్ళు ఉంటారు. తెలుసుకున్నాక మేము వాళ్ళకి చెప్పిన ట్రీట్మెంట్స్ని మళ్ళీ వాళ్ళు 2 టైమ్స్ వేసుకోమన్న టాబ్లెట్ని 1 వేసుకుని ఆపేయటం ఉంటుంది. మళ్ళీ వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఒక్కొక్కసారి అలోపతి నుంచి హోమియో, హోమియో నుంచి ఆయుర్వేదం, ఆయుర్వేదం నుంచి మళ్ళీ అలోపతి మారుతూ ఉంటారు. మెంతురసం తీసుకున్నాం అందుకనే షుగర్స్ తగ్గిపోయినాయి అని మళ్ళీ చెక్ చేయించుకోకుండా ఊరుకుంటారు. సో ఇలాంటి నిర్లక్ష్యం కూడా చాలామంది చేస్తుంటారు. ఇంకొక పక్కన ఆల్రెడీ ఉన్న డయాబెటీస్ని 1 ఇయర్కి ఒకసారి చేయించాల్సిన ప్రొఫైల్ని 3 నెలలకు ఒకసారి చేయించుకుంటా, చాలా డబ్బులు దానికి ఖర్చు పెట్టుకుంటా, చిన్నగా సిఆర్పి 0.5% పెరిగిందనో, క్రియాటిన్ 0.6 నుంచి 0.8కి వచ్చిందనో కూడా డాక్టర్ చుట్టూ తిరిగి వాళ్ళ బాడీనే చాలా శరీరాన్ని మీద అతి జాగ్రత్తతో వెంపర్లాడి లేనిపోయిన మెంటల్ స్ట్రెస్తో ఇంకా ప్రాబ్లమ్స్ని థాట్తో కొని కోరి తెచ్చుకునే అతి ఆశ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో 2 ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మెంటాలిటీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీరు అడిగిన ప్రశ్నకి డయాబెటిక్ సింప్టమ్స్ ఏంటి దాని ప్రకారంగా తెలుసుకుని కనీసం ప్రీ డయాబెటీస్ ఐజీటీ ఉన్న వాళ్ళందరూ చూపించుకోవచ్చా అంటే, డయాబెటీస్ ముదిరే వరకు సింప్టమ్స్ ఉండవు, అది వచ్చింది చిక్కు అక్కడ. సో ఫాస్టింగ్ షుగర్ 126 అయితే డయాబెటీస్, హెచ్బిఎమ్సి 6.5 అయితే డయాబెటీస్, ర్యాండమ్ షుగర్ 200 అయితే డయాబెటీస్ అనే డిఫైన్డ్ డెఫినేషన్స్ ఉండగా, ఈ డెఫినేషన్లో ఉన్న డయాబెటీస్ మార్కింగ్తో ఉన్న వాళ్ళకి అసలు సింప్టమ్సే ఉండవు. సింప్టమ్స్ వచ్చేసరికి వాళ్ళకి ర్యాండమ్ షుగర్ 200 ఖచ్చితంగా దాటుతుంది, హెచ్బిఎమ్సి 9 అండ్ ఫాస్టింగ్ షుగరే 200 అయిన వాళ్ళకి సింప్టమ్స్ ఉంటాయి. ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే వెయిట్ లాస్, ఫెటీగ్, టైర్డ్నెస్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది. ఎక్కువగా చాలామందికి గోడ నొప్పులు, బ్యాక్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు, రాత్రి నిద్ర పట్టకపోవటం, కాళ్ళ తిమ్మిర్లు, చూపు తగ్గిపోవటం, యూరిన్లో ఇన్ఫెక్షన్. జెంట్స్కి ఏమో పీనస్ మీద స్కిన్తో ఇన్ఫెక్షన్ వస్తుంది, బెలనైటిస్ అని అంటారు. లేడీస్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వెజినల్ క్యాండిడియాసిస్ రావచ్చు, తిమ్మిర్లు రావచ్చు, వెయిట్ లాస్ అవుతారు చాలామంది. చాలామంది ఏమో వెయిట్ గెయిన్ అవుతారు ఇనీషియలీ బ్యాడ్ లైఫ్ స్టైల్ వలన. గెయిన్ అయిన తర్వాత వచ్చిన షుగర్తో వాళ్ళకి ఇంకా ఆకలి ఎక్కువై, దాహం ఎక్కువై, ఇంకా ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ తీసుకుని, షుగర్ ఐటమ్స్ తీసుకుని, ఆ షుగర్తో ఇంకా కాస్త షుగర్ పెంచేసుకుని, అప్పుడు గ్లూకోటాక్సిక్ అవుతారు. ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా 0 అయిపోయినప్పుడు, ఫాస్టింగ్ షుగరే 200 మించి, తిన్నాక 300 మించినప్పుడు వాళ్ళకి సింప్టమ్స్ ఉంటాయి. అందాక వాళ్ళకి సింప్టమ్స్ తెలియవు, అందుకనే కూడా వాళ్ళు చూపించుకోరు. కానీ ఎక్కడో కానీ వాళ్ళ శరీరంలో ఏదో తేడా వస్తుంది అనేది ఏదో సిక్స్ సెన్స్ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఆ భయంతోనో, ఇప్పుడు వెళ్తే ఎక్కడ డయాబెటీస్ బయటపడుతుందేమో, మళ్ళీ నాకు ఇన్సులిన్ స్టార్ట్ చేస్తారేమో అని కొంత భయంతో కూడా వాళ్ళు రారు. ఇన్సులిన్ ఒక పెద్ద మహా రాక్షసిగా చూసి, డాక్టర్స్ని అంతకంటే మాన్స్టర్స్గా చూసి భయపడిపోయే జనాలు చాలామంది ఉన్నారు. అందుకనే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా కరెక్ట్గా టైంకి ఫాలో అప్కి రారు. యా, ఇప్పుడు 98% పీపుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అసలు తినట్లేదట, ఏం మేడం ఇవి తినకపోతే? దీనికి కూడా వన్ ఆఫ్ ద రీజనా అంటే షుగర్ రాని? సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినట్లేదు అంటే ఏం తింటున్నారు అని అర్థం. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినట్లేదంటే ఒక కేజీ రైస్ లేదా ఒక 1/2 కేజీ రైస్, ఒక 350 గ్రామ్స్ రైస్ తింటా, ఒక 50 గ్రామ్స్ 60 గ్రామ్స్ వెజిటబుల్స్ తినేది మన వెనకటి పద్ధతులు అవి. అవి నేను చిన్నప్పుడు మా ఇంట్లో పనిచేసే వర్కర్స్, బాగా హార్డ్ వర్కింగ్ అగ్రికల్చరల్ లేబరర్ వర్కర్స్, మా తాతగారు వాళ్ళ పొలాలలో పనిచేసే అగ్రికల్చరల్ లేబరర్ వర్కర్స్కి ఇంత కుప్ప రైస్ పెట్టి, ఇంత చట్నీ, ఇంత పప్పు, ఇంత కూర వేసి పెట్టేవాళ్ళు మా పేరెంట్స్, నాకు మా గ్రాండ్ పేరెంట్స్, నాకు బాగా గుర్తు. అంత కుప్ప రైస్ వాళ్ళు ఎలా తింటారు, దీన్ని ఎప్పుడు జీవించుకుంటారు అని ఆలోచించుకునేదాన్ని. ఆ రోజుల్లో అంత కుప్ప రైస్ తిని వాళ్ళు మళ్ళీ ఎమ్మటే చేన్లోకి వెళ్ళిపోయి చాలా దూరం నడిచి ఎంతో హార్డ్ వర్క్ చేసేవారు. సో ఆ లైఫ్ స్టైల్కి అంత రైస్ కరెక్ట్. కానీ ఇప్పుడు కూడా చాలామంది అంత రైస్ ఇష్టపడి తినేవాళ్ళు ఉన్నారా లేదా మీరు చెప్పండి. ఇప్పటికి ఇంత అవేర్నెస్ వచ్చినా కూడా వైట్ రైసే ఇష్టపడేవాళ్ళు ఉన్నారా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు కూడా ఇంత అవేర్నెస్ వచ్చా కూడా మార్నింగ్ వైట్ ఇడ్లీ, వైట్ దోశ, వైట్ ఉప్మా తింటారు, రాత్రి మేము ఏమీ తినవు మేడం, ఓన్లీ ఇడ్లీ, ఓన్లీ టిఫిన్ చేస్తామంటారు. టిఫిన్లో వాళ్ళు తినేది ఏంటంటే ఇడ్లీ, దోశ, ఉప్మా, మళ్ళీ లేకపోతే చపాతి. చపాతి ఎలా చేసుకుంటారంటే మొత్తం హస్క్ తీసేసి గోధుమల్ని మెత్తగా ఆడిచ్చేసి ఆల్మోస్ట్ మైదాపిండికి ఈక్వల్గా అవటానికి గోధుమ పిండే, కానీ దాని పోషకాహారాలు 0. మళ్ళీ వాళ్ళు తినేది పోని కాయగూరలు అవి తింటారని తినరు, ఓన్లీ పప్పు తింటారు. పప్పులో ఏ రకం తింటారు, హైలీ రిఫైన్డ్ తూర్దాల్ అంటే మన కందిపప్పు తింటారు, దానిపైన పొట్టు ఉండకుండా అది మొత్తానికి కంప్లీట్లీ రిఫైన్డ్ పప్పు తింటారు. పప్పు రైస్ ఆర్ ఇడ్లీ ఆర్ దోశ ఆర్ చపాతి తినేవాళ్ళు 50% పాపులేషన్ ఉంటే
దురదృష్టం శాతం ఇంకో 50% పాపులేషన్ కర్రీ పాయింట్లో కూరలు తెచ్చుకుంటా, రైస్ లో ఓన్లీ కొంచెం పిక్కులు వేసేసుకుని తినేవాళ్ళు ఉంటే, ఇంకా చాలామంది ప్రపంచవ్యాప్తిగా మైదాపిండి మీద ఎక్కువ బతికే వాళ్ళు ఉన్నారు. ఎన్నో పూర్ దేశాలలో చాయ్ అండ్ బన్తో బతుకుతారు. ఆర్ ఈవెన్ ఇన్ ఇన్ యుఎస్ లాంటి అగ్రదేశాలలో కూడా సోషల్ సెక్యూరిటీ కార్డ్స్ మీద, లో సోషల్ ఎకనామిక్, అందరూ కూడా బంగాళదుంప మైదాపిండితో చేసినవి మాత్రమే తినగలిగే అఫోర్డబిలిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి చికెను ఎగ్స్ కూడా ఫ్రీగా సోషల్ సెక్యూరిటీ కార్డ్స్లో రావడంతో చికెను ఎగ్స్ చీజు బ్రెడ్ అండ్ బంగాళదుంప తింటారు. ఇందులో ఎటువంటి వెజిటబుల్స్ ఉండవు. వెజిటబుల్స్ ఎక్కువ శాతం తీసుకోవాలి. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ వెజిటబుల్స్తో నిండిపోయి ఉండాలి. అందులో హాఫ్ రా వెజిటబుల్స్ ఉండాలి, ఇంకో హాఫ్ కుక్డ్ ఉండాలి. ఆ కుక్డ్ చాలా లైట్గా కుక్ చేసి ఉండాలి. వెనక ఒక స్లోగన్ ఉండేది, టొబాకో కిల్స్ అని. విన్నారా మీరు? టొబాకో కిల్ స్లోగన్ ఎప్పుడు ఉండేదంటే మేము చిన్ననాటిలో ఉండేది. మేము 10 ఇయర్స్ అప్పుడు బాగా ఎక్కువ స్మోకింగ్కి గురిచూపే పాపులేషన్ ఆ రోజుల్లో. ఇక్కడ ఎక్కువ జెంట్స్ స్మోక్ చేసేవారు. ఇంకొక 20-10 ఇయర్స్ ఆగి మేము యుఎస్లో ట్రైనింగ్ అవడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ లేడీస్ స్మోక్ చేస్తారు. యుఎస్లో ఇతర దేశాల్లో ఎక్కువ శాతం స్మోక్ చేసేది లేడీస్. ఇప్పుడు లేడీస్ కూడా తగ్గించేస్తారు, ఎందుకంటే అవేర్నెస్ బాగా పెరిగింది. టొబాకో కిల్స్ అని, యాక్సిడెంట్ కిల్స్ అని, ఎయిడ్స్ కిల్స్ అని, ఇలాంటి మనం క్యాప్షన్స్ డబ్ల్యూహెచ్ఓ ఐసీఎంఆర్ వాళ్ళు, డబ్ల్యూహెచ్ఓ అండ్ వరల్డ్ ఓవర్ యూనో రెడ్ క్రాస్ వాళ్ళు డెవలప్ చేసిన క్యాప్షన్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళు కొత్త క్యాప్షన్ క్రియేట్ చేస్తారు, అదేంటో చెప్పుకోగలవా? సాల్ట్ కిల్స్ అని వచ్చింది. ఇప్పుడు షుగర్ కిల్స్ అని వచ్చింది. సో షుగర్ కిల్స్ మనం వాడేవన్నీ కూడా రిఫైన్డ్ వైట్ సాల్ట్, వైట్ షుగర్, ఆ తర్వాత ఇంకా చాలా రకాల కల్తీ తేనెలు అవన్నీ అమ్ముతారు. ఇంకా బ్రౌన్ షుగర్ అంటారు, అది కూడా ఏమంత ప్యూర్ కాదు. ఆఖరికి బెల్లం కూడా మంచిది కాదు డయాబెటీస్ పేషెంట్స్కి. నాన్ డయాబెటిక్ పీపుల్కి బెల్లం ఇస్ అన్ ఓకే స్వీట్నర్. కానీ వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ రైస్ అండ్ ఆల్ ద రిఫైన్డ్ రైస్ ప్రోడక్ట్స్, రిఫైన్డ్ వీట్ ప్రోడక్ట్స్ అంటే మైదా పిండితో సహా, గోధుమ పిండితో సహా, వైట్ రవ, ఇడ్లీ రవ, దోశ, ఉప్మా రవ, ఇవన్నీ కూడా వైట్ రైస్ ప్రోడక్ట్సే. బాగా హైలీ ప్రాసెస్డ్. సో వైట్ కలర్ ఏదున్నా సరే అవాయిడ్ చేయాల్సిందే. వైట్ కలర్ ఏదున్నా ఆఖరికి అట్టిపండుతో సహా, కొబ్బరి బాండ్, కొబ్బరికాయ, కొబ్బరి నీళ్లతో సహా అవాయిడ్ చేయాల్సిందే, ఎందుకంటే అందులో కూడా షుగర్ ఉంటుంది. ఓకే, కొబ్బరి బొండం అనేది ఏమవుతుందంటే ఎవరైనా డీహైడ్రేటెడ్గా ఉండి నాన్ డయాబెటిక్ పీపుల్కి ఇట్స్ అ బెటర్ డ్రింక్. బెటర్ డ్రింక్ దాన్ కూల్ డ్రింక్ ఆర్ కాఫీ ఆర్ టీ కంటే కొబ్బరి బొండం బెటర్. కానీ ఆల్రెడీ డయాబెటిక్ పీపుల్కి అవాయిడ్ చేయాల్సిన లిస్ట్ చాలా పెద్ద లిస్ట్. ఇందులో ఎన్నో రకాల అపోహలు, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది అడాప్ట్ చేసేసుకుంటారు. బెల్లం తినొచ్చు కదా అని బెల్లంతో అన్ని రకాల స్వీట్స్ వండుకుని తింటారు. బొప్పాయి తినొచ్చు కదా అని బాగా ముగ్గిన తీయటి బొప్పాయి పండు, ఫుల్ పండు తినేసి 300 షుగర్లు పెంచుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఇందులో నీకు ఏమర్థమైంది, ఆర్ నాకు ఏమర్థమైంది, ఆర్ మనందరికీ ఏమర్థమైంది అంటే మనకి అన్ని విషయాలు తెలుసమ్మా, తెలియంది ఏదీ లేదు. ఆఖరికి ఒక పిచ్చుకే పిచ్చుకి ఎలా తినాలో అలాగే తిని పిచ్చుకి పిచ్చుకి సైజ్ మెయింటైన్ చేయగా, కుక్క పిల్లి వాటిల్ సైజు అవి మెయింటైన్ చేయగా, ఎక్కువ తింటే ఎగరలేననే ఒక బాతు కూడా దాని సైజ్ అది మెయింటైన్ చేయగా, ఆఖరికి గాడిది, పంది, ఏనుగు కూడా వాటిల సైజు అవి మెయింటైన్ చేయగా, ఏనుగేమి డైనోసార్ సైజులోకి వెళ్ళట్లేదే, పంది ఏనుగు సైజుకి వెళ్ళట్లేదు. సో మనుషులు ఎందుకు మనం సైజ్ మార్చుకోగలుగుతున్నాం? ఎక్కడో ఏదో లోపం ఉంది, ఏదో పెద్ద లోపం ఉంది, ఏదో ట్రిగర్ కొట్టేసింది జనాలకి. సో నేనేమనుకుంటున్నాను, నాతో సహా నేను కూడా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను. ఈ స్పెక్ట్రంలో అందరూ ఉంటాం, అందరూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడ మనం వెయిట్ కొంచెం పెరిగామో అక్కడ మనం గమనించుకుని దాన్ని మనం మనని మనమే సర్దిద్దుకుని వెనక్కి లాక్కోవటం. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ కూడా లైఫ్ స్టైల్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఇండస్ట్రీ, కాలుష్యంతో వచ్చాయి. ఈ కాలుష్యం మనం చూస్ చేసుకున్నాం. ఎవరు చూస్ చేస్తారు? ఎవరు చెప్పారు అసలు వైట్ రైస్ని 2 రూపాయలకి అమ్మమని? జొన్నలు సజ్జలు పండించకుండా వైట్ రైస్ పండించడం మొదలుపెట్టారు. 2 రూపాయలు బియ్యము, అన్ని ఫ్రీ భోజనాలు, ఫ్రీ మధ్యాహ్నం భోజనాలు, స్కూల్లో పిల్లలకి వైట్ రైస్ పెట్టమని ఎవరు చెప్పారు? ఎక్కడ వచ్చింది పాలసీ? ఎవరు అడాప్ట్ చేసుకున్నారు ఈ పాలసీ? సో ఇలా రావటం మొదలుపెట్టినాక జొన్నలు పండించే రైతులు కూడా రైస్ పండించడము, రైస్ పండించే రైతులు అందరూ మిల్ ఆడించడము. ఎందుకంటే వైట్ రైస్ అయితేనే పోద్ది వాళ్ళకి, బ్రౌన్ రైస్ ఎవరు తీసుకోరు. ఏ స్కూల్ కూడా మధ్యాహ్నం భోజనం బ్రౌన్ రైస్తో పెట్టదే. ఎందుకు పాలసీ మార్చట్లేదు? ప్రభుత్వాలకు తెలీదా? రైతులకు తెలీదా? వండించుకునే రైతు తింటాడా? ఎక్కడన్నా నువ్వు చూడు, వైన్ షాప్ వైన్ అమ్ముతాడా, వైన్ తాగుతాడా? వైన్ అమ్ముతాడు, తాగడు. సో వైన్ తాగుతా కూర్చుండేవాడు వైన్ ఎలా అమ్ముతాడమ్మా? అలాగే రైతు కూడా బ్రౌన్ రైస్ పండించి మిల్లుకి ఇచ్చి వైట్ రైస్ చేసి ఎక్స్పోర్టో పర్చేస్కో పంపిస్తారు. కానీ వాళ్ళు మాత్రం వైట్ రైస్ తినరు. వాళ్ళు దంపుడు బియ్యమో, లేకపోతే జొన్నలో, లేకపోతే రాగులో, రాగి జావో తాగి పొద్దునే చేలో పనిలోకి వెళ్తారు. సో మేము ఎండోక్రినాలజీ చదువుకున్నాక మేము వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తింటూ మొదలుపెట్టి 14 ఇయర్స్ అయింది. నేనే కాదు, ఆల్మోస్ట్ అందరు ఎండోక్రినాలజిస్ట్లు వైట్ ఇడ్లీ, వైట్ దోశ, వైట్ ఉప్మా తినాలంటే చాలా భయపడతాం.
అలాగే ఆల్ కార్డియాలజిస్టులు ఉప్పు వేసుకోవాలన్నా నెయ్యి వేసుకోవాలన్నా వాళ్ళకి ముందు హార్ట్ అటాక్ వచ్చాకే వాళ్ళు వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ట్రేడ్ సీక్రెట్స్ తెలుసు. మేము అన్నీ చెప్తుంటే ఏమనుకుంటారంటే పేషెంట్స్ వీళ్ళు చాదస్తాం, వీళ్ళు ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు, ఎప్పుడు వాకింగ్ చేయమంటారంట. కనీసం లెగ్స్ కొన్ని స్టెప్స్ కూడా నడవరు. దానికి ఎన్ని రకరకాలు డెవలప్ చేశారు, ఐ హెల్త్ అని, ఇదే మన ఫిట్ బిట్ అని రకరకాలుగా డెవలప్ చేసినా సరే కనీసం ప్లేస్ లెగ్స్ కదలరు, నడవరు. ఎన్నో కారణాలు చెప్తారు. ఇందులో కొన్ని కారణాలు ఎట్లా అంటే యూట్యూబ్లో అక్కడిక్కడ చూసేసి రకరకాల హెల్త్ ఛానల్స్ చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే మోకాళ్ళు అరిగిపోయి నడవకూడదు అన్నారు, మా డాక్టర్ గారు నడవకూడదు అన్నారు, పాదాలు నొప్పులు వస్తే మేము నడవటం మానేసాం అన్నారు, ఇంత వెయిట్ వచ్చాక మేము స్కిప్పింగ్ చేయొచ్చా అన్నారు, లేదంటే ఈ చిన్నపిల్లలకి అన్ని రకాల ఎక్సర్సైజ్ చేపిస్తే వాళ్ళు ముందే మెచ్యూర్ అయిపోతారేమో అని అంటారు, లేదంటే పిల్లలకి స్కిప్పింగ్ ఎక్సర్సైజ్ చేస్తేనే ఓవరీలో సిస్టులు వచ్చినాయో అంటారు. అంటే ఎంత గ్రోస్ మిస్కన్సెప్షన్స్ జనం ఫాలో అవుతున్నారు మీరు చూసారు. అంటే వాళ్ళు చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోకుండా లేజీగా కూర్చుండగలిగే ఏ టిప్ ఉంటే ఆ టిప్ వాళ్ళు అడాప్ట్ చేసేసుకుంటారు. అంటే హెల్త్ టిప్స్ని కూడా వాళ్ళు చాలా వంకరతనంగా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే జనానికి తెలివితేటలు అనుకోవాలా, అతి తెలివితేటలు అనుకోవాలా? యా, కాజెస్ ఏంటి మ్యామ్ ఇంత భయంకరంగా పెరగడానికి? ఇంత భయంకరంగా పెరగడానికి కేవలం మనిషి మానవుడు ఆయనకు ఉన్న అతి ఆశే దీనికి కాజ్. ఎందుకంటే బేసిక్లీ కొంత అజ్ఞానం ఉంది ఇందులో, తెలియనితనం కొంత ఉంది, ఇంకో కొంత ఏంటంటే అతి ఆశ. చాలామంది డయాబెటీస్ వచ్చింది అంటే అఫ్కోర్స్ 50% జీన్స్ ఉంటాయమ్మా వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి ఉంటే వాళ్ళకి వచ్చింది. పేరెంట్స్కి ఉన్నది వీళ్ళకి ఎందుకు వచ్చింది? అసలు జీన్ ఇంకా లేనిది కూడా వచ్చింది. పేరెంట్స్కి ఉన్నది వచ్చింది, లేనిది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ది ఎర్త్స్ ఎవల్యూషన్, అడాప్టేషన్ ఆఫ్ ఎర్త్. ఎర్త్కి మనం అడాప్ట్ అవ్వాలి. వెనక్కి ఎప్పుడు మనం చాలా కష్టజీవులం, ఎంతో కష్టపడితే కొన్ని పనులు అయ్యాయి. ఇప్పుడు వెనక బట్టలు ఉతకాలంటే పెద్ద ప్రాసెస్ అది. ఇప్పుడు బట్టలు ఉతకాలంటే అన్ని బట్టలు తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేయచ్చు, అది డ్రై అయిపోయాక తీసి మనం మడతపెట్టి పెట్టేసుకోవచ్చు. సో వెనక ఒక ఇడ్లీ పిండి రుబ్బాలంటే పెద్ద ప్రాసెస్ అది. ఇప్పుడు ఇడ్లీ పిండి ఒక నిమిషంలో రుబ్బవచ్చు. అంటే లైఫ్ స్టైల్ ఎంత మారిపోయిందో చూడండి. వెనక సినిమాకి వెళ్ళాలంటే బోళ్ళని మెట్లు నడిచి ఎక్కి ఎక్కడికో వెళ్ళి అలా వెళ్ళాలి. సినిమాకి వెళ్ళాలంటే కొందరు బస్సులో వెళ్ళాలి, కొందరు. ఇప్పుడు సినిమా చూడండి నెట్ఫ్లిక్స్, అసలు కదలక్కర్లా, జస్ట్ ఆన్ చేసి ఎయిర్ ప్లే చేసుకుంటే టీవీలో వచ్చేస్తుంది. అవునా కదా చెప్పండి. సో దేనికి కష్టపడకుండా మనం అన్నీ అయిపోతున్నాయి. సో ఇట్స్ అ డెవలప్మెంటల్ వరల్డ్. ఇలా కష్టపడకుండా అన్నీ అయ్యే రోజుల్లో వెనక ఇంత గొప్ప రైస్ తింటే మనం ఇప్పుడు ఇంత రైస్ తిన్నా సరిపో ఎక్కువైపోవాలి. కానీ అది గ్రహిస్తున్నారు అందరూ, గ్రహించట్లా. సో ఇప్పటికి ఇంకా ప్రాసెస్ ఫుడ్ ఇంకా పెంచేసుకున్నాం. ఈ వెనక లేని ప్రాసెస్ ఫుడ్ ఇంకా ఎక్కువగా పెంచుకోవటం, వెనక లేని క్వాంటిటీని ఇంకా ఎక్కువ పెంచుకోవటం, వెనక లేని చాయిసెస్ని ఇంకా ఎక్కువ పెంచుకోవటం, వెనక లేని అవైలబిలిటీని ఇంకా స్విగ్గీ జొమాటో ద్వారా ఇంకా పెంచుకోవటం, ప్లస్ వెనక ఉన్నంత కష్ట జీవితాలని ఇంకా సులువుగా చాలా ఈజీగా అండ్ స్విఫ్ట్గా చేసుకోవటం, రెండూ కలిపి కాంట్రాస్ట్ అయ్యేసరికి ఏమైందంటే 2% ప్రివలెన్స్ ఆఫ్ డయాబెటీస్ 71లో ఉన్నది, ఇప్పుడు 70% ఇప్పుడు ఇవాళ రోజున 50 ఇయర్స్ దాటినాకైంది. ఈ 50 ఇయర్స్లో నేను పుట్టాక, నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్న మార్పు ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చిందా మన మానవ వాళ్ళకి అనిపిస్తుంది. అంటే దీన్ని ఎవరు పట్టుకోవాలి, ఎవరు అర్థం చేసుకోవాలి? మనుషులే అర్థం చేసుకోవాలి. మనుషులు అర్థం చేసుకుని ఏం చేయాలి? వైట్ రైస్ని ఎట్టి పరిస్థితుల్లో నేను వండను, నేను పెట్టను, నేను ఎవరికి సర్వ్ చేయను అనుకోవాలి, నేను కొనను అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ప్రతి ఒక్కళ్ళు బ్రౌన్ రైస్ మ్యానుఫ్యాక్చర్ బ్రౌన్ రైస్ మీదకి మాకు చూపుతారు. ఎవరు ఏ మిల్లు కూడా వైట్ రైస్ ప్రాసెస్ చేయదు. ఇడ్లీ రవ కొంట మానేశారనుకోండి, ఓన్లీ జొన్న రవ కొన్నారనుకోండి, అప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి? జొన్నలే పండిస్తాయి. అవును కదా. పెసరెట్టే తింటున్నాం అనుకోండి, పెసరెట్టు కూడా పొట్టుతో సహా రుబ్బుకోవాలి, అది పొట్టుతో సహా. సో అప్పుడు మనకేమవుతుంది? తక్కువ పెసలతోనే ఎక్కువ అట్లు అవుతాయి, మనకు కూడా ఒబిసిటీ తగ్గుతుంది. ఆయిల్ రిఫైండ్ ఆయిల్స్ కొంట మానేస్తే రిఫైండ్ ఆయిల్ ఉత్పత్తి మానేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ మానేస్తారు. మీ స్మోకింగ్ ఎవరు చేయకపోతే సిగరెట్స్ ఎవరు తయారు చేస్తారు అది చెప్పండి. ఎవరు డ్రింక్ చేయకపోతే ఆల్కహాల్ షాప్స్ ఎందుకు వస్తాయి? అసలు ఎవరు బయటకు వెళ్తే తింటూ మానేస్తే బయట ఉన్న రెస్టారెంట్స్ అన్ని మూసుకూర్చోవాలి, అందరూ హెల్దీ పీపుల్ అయిపోతే. సో మనుషుల్లో మార్పు రావాలి. ఇది అందరికి తెలియని ఎవరికీ లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఇందాక బర్డ్ పిచ్చుగా ఏనుగు ఎగ్జాంపుల్ నేను అందుకే తీసుకున్నాను. ఇది ప్రతి మానవుడికి, చిత్తశుద్ధి ఉన్న ప్రతి మానవుడికి ఆ లోపలికి తిరిగి చూస్తే మన అందరికీ తెలుసు మనం ఏం చేయాలి. మనం ఎన్నింటికి లేవాలి? 7 లోపు. ఎంత టైం ముందు లేస్తే అంత టైం సరిపోతుంది మనకి. అసలు ఎక్సర్సైజ్ మ్యాజికల్ ట్రిక్స్ టు రివర్స్ డయాబెటీస్ ఏంటి? ఒక అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ వాకింగ్ చేయాలి ఎవ్రీడే. మళ్ళీ కొంత ప్రాణాయామం చేయాలి, ఎందుకంటే ప్రాణాయామకి కొన్ని హీలింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ప్రాణాయామంతో మన మైండ్ సెట్ క్లారిటీ ఉంటుంది, మనం హైగా నిద్రపోవచ్చు, మన ఆలోచన విధానం తగ్గుతుంది, మన సంకల్పాలు ఆలోచనలు తగ్గుతాయి, దాంతో మనకు కొంత ప్రశాంతత వస్తుంది. మన హృదయంలోంచి ఉన్న కొంత ఉల్లాసంతో మన బాడీ కూడా హీల్ అవుతుంది, దాంతోపాటు ప్యాంక్రియాస్ హీల్ అవుతుంది.
సో ఇవన్నీ ప్రాణాయామం చేయమని చెప్తాం. ప్రాణాయామం చేయాలి, 5 కిలోమీటర్స్ వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, ఎందుకంటే స్ట్రెచ్ చేయాలి బాడీని. యోగాలో కూడా హై క్వాలిటీ యోగా చేయాలి, చక్కగా సూర్య నమస్కారాలు, చక్రాసనం, వజ్రాసనం, భుజంగాసనం, ఆర్ పుషప్స్, ఆర్ వెయిట్స్, ఆర్ సమ్ జిమ్ యాక్టివిటీ లాంటిది, ఆర్ ఎనీ అదర్ మార్షల్ ఆర్ట్స్ లాంటిది, ఆర్ ఎనీ గుడ్ స్పోర్ట్స్, ఆర్ డాన్స్ చేయొచ్చు. సో మనకి ఇష్టమైనది ఏదో ఒక యాక్టివిటీ మనం దాన్ని చేసుకుని అది చేసుకోవాలి. అది ఎంతమందికి టైం ఉంటుంది? అందరూ కూడా నేను చూస్తున్నాను ఎక్కువ పాపులేషన్ సిటీస్లో 7 తర్వాత వెళ్ళేస్తారు, ఫుల్ సన్ రైజ్ అయినాక వెళ్ళేస్తారు. ఈలోపు లేచే వాళ్ళు ఎవరంటే చాలా ఎర్లీగా వెళ్ళేవాళ్ళు, అంటే టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ, ఆర్ యూనో కొన్ని కొన్ని జాబ్స్లో 8 కి రిపోర్టింగ్ చేసే ఉంటాయి, దాని గురించి వెళ్తున్నారు. కానీ చాలా జాబ్స్ 10 కి 11 కి రిపోర్టింగ్ ఉంటాయి. 10 కి 11 కి రిపోర్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా లేట్గా లేచి లేట్గా ఎండ్ అయ్యే జాబ్స్. సో లేట్గా ఎండ్ అవుతాయి, అరౌండ్ 8 ఈవినింగ్ 8 or 9 కి క్లోజింగ్ అవుతుంది. సో వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటుంది? సో ఇతర దేశాలలో చాలా చోట్ల 8 o'clock 9 o'clock 10 o'clock కి కూడా బయట రన్నింగ్ చేస్తూ కనపడతారు మనకి. చాలా స్నోలో ఎంతో చలిగా ఉన్నప్పుడు స్పైక్ షూస్ వేసుకుని రన్నింగ్ చేస్తారు. మన దేశాలలో మొదటి నుంచి కూడా ఎక్సర్సైజ్ని ఎక్సర్సైజ్గా చేయటం అనేది తక్కువే, ఎందుకంటే మనం బట్టలు ఉతకటానికో, ఇల్లు ఊడవటానికో, లేకపోతే ఇల్లు తొడవటానికో, లేకపోతే ఆ పప్పు రుబ్బటానికో ఎక్సర్సైజ్ అయిపోయింది మనది. లైఫ్ స్టైల్లోనే మనకి ఎక్సర్సైజ్ ఇన్కార్పొరేట్ అయి ఉన్న జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఆర్ వే ఆఫ్ లివింగ్ అనుకోవచ్చు. సడన్గా లివింగ్ స్టైల్ మారింది. సో మారినప్పుడు ఏమైందంటే మనకి ఎక్సర్సైజ్ అనేది ప్రత్యేకంగా ఒక టైం కేటాయించుకుని చేసే పరిస్థితి వచ్చింది. సో దానికి మనకు అలవాటు లేదు. చాలా దేశాలలో ఆల్రెడీ మనకంటే ఒక 500 ఇయర్స్ ముందు డెవలప్డ్ దేశాలయ్యి. సో మా 500 ఇయర్స్ అంటే వాళ్ళకి మిక్సీలు, వాషింగ్ మిషన్లు, మనకి ఇప్పుడు 150 ఇయర్స్ నుంచి వస్తే వాళ్ళకి 200 ఇయర్స్ నుంచి మిక్సీలు, వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. మనకి ఎలక్ట్రిసిటీ అబౌట్ 70 ఇయర్స్ నుంచి వస్తే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ 270 ఇయర్స్ నుంచి ఉంది. సో వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ని ఒక రొటీన్ చేసుకోవడం వాళ్ళు అలవాటు పడిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి కొత్తగా? మీకు నువ్వు అన్నట్టుగా అంటే మనం కంప్లీట్లీ రీసెట్ అవుతాం, మైండ్ చేసుకోవాలి. రీసెట్ అంటే మన లైఫ్ స్టైల్లో ఇన్కార్పొరేట్ చేద్దామా, ఆర్ మన జాబ్ టైమింగ్ తగ్గిద్దామా? జాబ్ టైమింగ్ తగ్గిస్తే మనకు వచ్చే ఆదాయం పడిపోద్ది. ఆదాయం పడిపోతే మనం పెద్ద పెద్ద ఇళ్ళు, ఈఎంఐలు, ఇంకొక ఇల్లు, ఇంకో కూతురుకి ఒక ఇల్లు, కొడుకు ఒక ఇల్లు కొనలేం. సో మనం కోరికలు తగ్గించుకోవాలి, భయం తగ్గించుకోవాలి. రేపు ఎప్పుడో ఫ్యూచర్లో మనకి ఏదో అయిపోతే ఏమవుతుంది, మహా అయితే బాడీ ఏమవుతుంది, బాడీ ఇంకా వర్స్ట్ అయిపోతుంది, మనం చచ్చిపోతాం. ఏముంది అందులో? ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ డిజీజ్. ఇప్పుడు లేని ఫియర్ రేపు ఎందుకు? ఇప్పుడు ఫియర్ అవుదాం, ఇప్పుడు చూపించుకుందాం షుగర్ ఎంత ఉందో, ఇప్పుడు లెగుద్దాం, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం, ఇప్పుడు తక్కువ తిందాం, ఇప్పుడు సాయంత్రం సలాడ్కి వెజిటబుల్స్ తెచ్చుకుని కోసుకుందాం. లెట్స్ లివ్ ఇన్ ద నౌ. నౌలో చాలామంది జీవించరు, ఎప్పుడు రేపు గురించి ఆలోచిస్తారు. సో ఇలాంటి మైండ్ సెట్ మారాలి. సో నేనేమో నాకేమర్థమైందంటే చాలా నాలెడ్జ్ ఉందమ్మా, చాలా స్టడీస్ ఉన్నాయి, చాలా అప్డేట్స్ ఉన్నాయి, బట్ అన్లెస్ వ్యక్తిగతంగా ప్రతి మనిషి వాళ్ళని వాళ్ళే మార్చుకోగలిగే అంత లైఫ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్నర్ రాడికల్ ట్రాన్స్ఫార్మేటివ్ థాట్ వచ్చి ఇచ్చి అసలు నా మీద నాకే సిగ్గేస్తుంది, నేను ఇప్పటికిప్పుడు నుంచుని నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే డయాబెటీస్ని సరి చేయగలుగుతారు. వాళ్ళ ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా చూసుకుంటారు. డయాబెటీస్ ఒకటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. డయాబెటీస్తో పాటు ఎన్నో రకాలు వస్తాయి. డయాబెటీస్తో పాటు ఒబీసిటీ, హై బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాలు, తర్వాత హార్ట్ అటాకు, తర్వాత ఇప్పుడు ఆడపిల్లలకి పీసీఓడి, మళ్ళీ అది కూడా ఫ్యూచర్లో ఎన్నో పీసీఓడి వచ్చిన ప్రతి ఆడపిల్లకి డయాబెటీస్ రావటమే కాకుండా అసలు మెన్సెస్ రావు, పిల్లలు పుట్టరు. ఎంత దురదృష్టమైన పరిస్థితితో చూడండి. అంటే మదర్ ఎర్తే రిజెక్ట్ చేస్తుందా ఈ పిల్లల్ని ఫర్టైల్ అవ్వకుండా? ఎందుకంటే మదర్ ఎర్త్ని మనం అసలు డిస్రెస్పెక్ట్ఫుల్గా చూసుకున్నందుకు మనకి ఈ శాపం మళ్ళీ తిరిగి వచ్చిందా అన్నట్టుగా ఒక ఆలోచన వస్తుంది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.